హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నస్వామి బ్లాగ్స్. అందరు బాగురా, మేమైతే మస్తును. అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్న ఫోన్లు చేసి కమెంట్లు చేసి చాట్ చేసిన మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఒక కళ అయితే నెరవేరింది, ఇంకో కళ ఉన్నది, అది కూడా కంప్లీట్ అయిపోతే మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. సో నిన్న ఫోన్లు చేసిన ప్రతి ఒక్కరికి, మరీ మెసేజ్ చేసిన వాళ్ళకి, కమెంట్ చేసిన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్ అందరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. సో విషయం ఏంటంటే, రాత్రి శిరీష, నేను, చెల్లె జ్యోతి ముగ్గురం కలిసి ఇంటికి వెళ్ళిపోయినాం. అయితే స్వప్న వాళ్ళ మమ్మీ వచ్చింది నిన్న, ఇక ఆమె ఉంటుంది అని చెప్తే సరే అని చెప్పేసి ఆమెను వదిలేసి మేము వెళ్ళిపోయినాం. కానీ వెళ్ళిపోయేసరికి 9:30 ఏమైంది ఇంటికి. 9:30 ఇంటికి పోయేసరికి మళ్ళీ ఫోన్ చేసిర్రు. ఏంటంటే పాప బేబీ ఏమైందంటే కొంచెం వెయిట్ లాస్లో ఉండు, అంటే 2.5 ఆ టైంలో ఆ రేంజ్లో ఉంది. అయితే మనం ఏం చేసినామంటే మనకు తెలియలే, ఇప్పుడు స్వప్నకు తెలియలే, అంటే శిరీషకు తెలియలే, జ్యోతికి కూడా తెలియలేదు, పాలు పట్టాలని తెలియలేదు. కానీ ఇక మంచిగా వండుకుంటున్నారు. ఈ బేబీ ఎట్లుందంటే మంచిగా లో మంచిగా అసలు ఏటి చూడలేదు ఏం లేదు, మంచిగా వండుకుంటుంది బేబీ. అందుకని చెప్పేసి ఇక వీళ్ళు కూడా లైట్ తీసుకురు, మాకు కూడా ఏం తెలియదు, పెద్ద మనుషులు ఎవరు చెప్పేటో లేకుండా అయిపోయారు. ఇక 3:00 నుంచి ఈవినింగ్ 6:00 వరకు అట్లే పడుకొని ఉండే. ఇక షుగర్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గిపోయినాయంట. ఇక ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేస్తే నేను అదే నైట్ మళ్ళీ కార్ వేసుకొని వాళ్ళందరూ అక్కడ వచ్చేసి తినేసి మళ్ళీ నేను వచ్చేసిన. అయితే ఏం చెప్పారంటే ఇక్కడ హాఫ్ అన్ అవర్కి ఒకసారి కంపల్సరీ పాలు పట్టమని చెప్పారు. అందుకని చెప్పేసి నైట్ అంతా నిద్ర లేదు. పాపం అలా స్వప్న వాళ్ళ మమ్మీ కూడా చాలా కష్టపడ్డది రాత్రి పాలు పట్టడము. ఇంకా ఎవ్రీ 1 అవర్కి ఒకసారి కిందికి తీసుకొచ్చి చెకప్ చేయడము అది జరిగిండే. సో ఇప్పుడైతే నో టెన్షన్, మంచిగా ఉంది. ఇప్పుడైతే బేబీ అయితే బాగుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నేను ఇంటికి వెళ్తున్నా. ఇంటికి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ శిరీష్ అని జ్యోతిని మళ్ళీ ఇంటికి తీసుకొస్తా. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక వాళ్ళ మమ్మీ కూడా ఉంది కాబట్టి వాళ్ళ మమ్మీని కొంచెం ఫ్రెష్ అప్ కోసం మళ్ళీ వాళ్ళ మమ్మీని ఇంటికి తీసుకుపోతా. ఇక ఇంటి దగ్గర ఎట్లుందో పొజిషన్, రోజు ఈ టైంకి గొర్రెల గడ్డి కోసుకొచ్చి దాన పెట్టి అదంతా కొద్ది క్లీన్ చేసే పరిస్థితి ఉంటుండే. ఇక అలా మొత్తం అదంతా అట్లే ఉంటుండొచ్చు. ఇక నాని పాప ఏం చేస్తుందో, స్కూల్కి పోయేది ఉండే. ఇక ఇంటికి పోయిన తర్వాత మిగతాలా కంటిన్యూ చేద్దాం. గుడ్ మార్నింగ్. స్కూల్ పోలేరా నువ్వు? ఎందుకు పోలేనా? హాలిడేస్? ఇంకెక్కడ ఉన్నాయి హాలిడేస్? అయిపోయాయి. ఇంకా హాలిడేస్ ఉంటాయరా? మంచిగా కొట్టిందా? మా మంచిగా అన్నదా? లేచి ఏడ్చిందా? రెగ్యులర్ ఏడుస్తుంది అప్పుడప్పుడు. చెప్పి ఏమైందిరా? ఎందుకురా ఏమన్నా రాత్ర ఏమన్నా చెప్పు. అవునారా? అబద్ధం ఆడతావా అట్లా? నిన్ను కూడా కొట్టిందా? మరి నువ్వు చెప్పాలిగా మరి కొట్టిందని. అన్నం వేసుకోకపోతే, అన్నం వేసుకో లేకపోతే ముక్కు కోసేస్తా. అవునారా? ఏం మాటలు అవి? అట్లా మాట్లాడతరా? పిండిని తీసుకొచ్చి శివుని వేసి మొక్కుతుంది పాప. వెరీ గుడ్ రా నువ్వైతే, మస్తు మొక్కుతున్నావు. ఏమని మొక్కినవురా? ఎవరా జై మాతాది అని మొక్కినవా? జై ఓం నమ శివాయ అన్నారా? ఏమనాలి? పిచ్చోడా. ఓ పప్ప ఆల్రెడీ టిఫిన్ చేసేస్తున్నావు. టిఫిన్ ఏంటంటే ఏమని తినవురా? రొట్టె చేసినావా? ఓకే. అందరికి అదేనా? ఓకే ఓకే. కూర ఏం కూర? వంకాయ కూరనా? ఓకే ఓకే. పని అంతా అయిపోయింది రా? ఫుల్ టెన్షన్ అవుతుంది కదా, మస్తు పని ఎక్కువ అవుతుంది, ఫుల్ టెన్షన్ అవుతుంది. ఓకే, ఫ్రెష్ అప్ అయినాక అడిగిపోయి నేను అమ్మ దగ్గరికి పోతా. సరేనా? ఓకే. వచ్చేసి 9 అవుతుంది, ఇంకా తినడానికి టైం ఉంది. ఇక్కడనేమో ఏం చేస్తారు జ్యోతి? అల్లం వెల్లిగడ్డ నూరుతున్నావు, దంచుతున్నావు, మిక్సీ పడుతున్నావు? ఓకే ఓకే. ఎప్పుడు పోతారు మరి హాస్పిటల్కి? తిన్నాక పోతారా? తిని పోతారా? లేకపోతే బాక్స్ ఉందా ఇప్పుడు?
ఆయన సబ్స్క్రైబర్ మళ్ళీ చేస్తాను అది నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇక్కడ గజ్వేల్ అనేమో అక్క పేరు ఏం పేరు ఉంటాయి నవనీత అక్క. నవనీత అక్కకి చాలా థ్యాంక్ యూ సో మచ్. చాయ్ గాడిగా తీసుకొచ్చింది ప్లాస్ నుంచి నాలుగు గ్లాసులు ప్లాస్మల వేడివేడి చాయ్ అన్నము మూడు రకాల కూరలు వాటర్ బాటిల్ రెండు ప్లేట్లు మొత్తం బ్యాగ్ పట్టుకొని వచ్చింది. చాలా అంటే చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకో అమ్మ దగ్గర కూడా యాప్రా నుంచి పోయినట వెళ్ళిందంట అక్క కూడా థ్యాంక్ యూ సో మచ్. లావణ్యనా ఓకే ఓకే నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మీకున్న సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఇక్కడ తిరగలేం సిచ్యువేషన్ కానీ దగ్గరున్న వాళ్ళు చూసుకుంటున్నందుకు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ వాళ్ళకి. మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా అన్నీ రెడీ అయిపోయినాయి కానీ తమ్ముడు ఉండు అక్కడ కానీ నాకెందుకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు. నేను కూడా పోతే బాగుండు అనిపిస్తుంది నాని వద్దు పెట్టాను ఉండి. అయితే అక్కడ ఈరోజు కెమోథెరపీ కానీ లేదు అంటే బోన్ న్యూరో బోన్ మ్యారో అనేది ఉంటుంది అది ఏదో ఒకటి చేస్తారు ఈరోజు. అందుకని చెప్పేసి మూడు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము హాస్పిటల్ కోసం అంటే డాక్టర్స్ కోసం. ఈరోజు వస్తారు కదా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే బయలుదేరుతున్నా ప్రజెంట్. వీళ్ళందరూ అచ్చి హాస్పిటల్ వెళ్తారు నేనైతే అమ్మ దగ్గర పోతున్నా ప్రజెంట్. జాగ్రత్త మీరు సరేనా మంచిగా ఆడుకుంటుంది. ఏంటది హెల్మెట్ ఆ పడుతుంది సరే రా శిరీష బాయ్ జాగ్రత్త. హాస్పిటల్కి అయితే వచ్చేసినాం. లోపల పరిస్థితి ఎట్లుందో అమ్మ వాళ్ళ అంటే డాక్టర్స్ కూడా రౌండింగ్స్ వచ్చారంట. ఈ త్రీ డేస్ నుంచి మేడం కోసం ఈ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం కానీ ఇంతవరకు రాలేదు. ఈరోజు వచ్చింది. ఇక్కడ నుంచి ఈ డోర్ క్లోజ్ ఉంది అక్కడ నుంచి పోవాలి. మూడు రోజుల నుంచి ఈ డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చెప్తుంది అనేది ఫైనల్ ఈరోజు. ఆ చెప్పిన దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మేమైతే సీఎం ఆఫీస్ పోతున్నాం ఎందుకంటే ఆధార్ కార్డ్ రేషన్ అది ఏంది ఆరోగ్యశ్రీ లేదు కదా దానికి అప్లై చేయడానికి అని చెప్పేసి ఓన్లీ అందరు కాకుండా ఓన్లీ అమ్మకు ఒకటే వస్తుందట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే సీఎం ఆఫీస్ పోతున్నాం. ఇక్కడ రైటా అంటే మీసేవ కూడా వెళ్ళాలి మాకు రేషన్ కార్డ్ లేదు కదా రేషన్ కార్డ్ ఒక ప్రింట్ తీసుకొని అమ్మని తీసుకొని అయితే సీఎం ఆఫీస్కి అయితే పోతున్నాం. ఇప్పుడు మసాలా ఎట్లుందిరా నా టైం ఎంత అవుతుంది తెలుసా నాలుగు పది పొద్దున టిఫిన్ చేసినాం పూరి తిన్నా పూరి కూడా తిన్నావా పూరే పొద్దున కానీ ఇట్లా కొడుకు కొనుక్కొని తినే సిచ్యువేషన్ వచ్చింది ఈరోజు అయితే అంటే ఆల్రెడీ తెస్తున్నారు సబ్స్క్రైబర్లు కానీ మనం లేక మనం లేమని చెప్పేసి టైంకి తిండుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఏమైనా చేస్తాం ఏ పనైనా చేయగలుగుతాం. కొంచెం ఆసర పడ్డట్టుందా ఓకేనా. సో ఇంతకుముందుకి ఎక్కడ వెళ్ళినామంటే సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళిండే కదా అక్కడ ఏమైందంటే మనకి ఆరోగ్యశ్రీ కార్డు లేదు ప్లస్ రేషన్ కార్డు లేదు కదా అందుకని చెప్పేసి ఆరోగ్యశ్రీ కార్డు నుంచి మా పేరును తొలగించేసారు. సో ఇక్కడ మనకు ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుంది కదా ఆ ఖర్చు వచ్చేసి మనకు ఆరోగ్యశ్రీ నుంచి డైవర్ట్ అవుతుంది అంటే ఆరోగ్యశ్రీలో కన్వర్ట్ చేస్తారు. సో అట్లా కావాలంటే మనకు ఆరోగ్యశ్రీ కార్డు కావాలి. ఆ కార్డు కావాలంటే మన దగ్గర లేదు. సో ఇక్కడ నుంచి మనకి ఒక డాక్టర్ లెటర్ ప్లస్ రిపోర్ట్స్ ప్లస్ అన్నీ కలిపి తీసుకొని పోతే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అప్రూవల్ చేస్తారని చెప్పారు. అందుకని చెప్పేసి అవన్నీ తీసుకొని మమ్మీని తీసుకొని హాస్పిటల్ సీఎం క్యాంప్ ఆఫీస్ వెళ్ళినాం. అక్కడ పోయిన తర్వాత ఏముంది మళ్ళీ ఒక పెంట నిజంగా ఇవి చేసేటోళ్ళకే పని ఉంటుంది అని చూసినాం సేమ్ అట్నే అవుతుంది. నేను అక్కడికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత మొత్తం అందరు లైన్ అంతా అయిపోయింది టోకెన్ సిస్టమ్ అయిపోయింది అంతా అయిపోయింది. కరెక్ట్ టైం కూడా అయిపోతుంది ఇక 4:00 అయితే ఆడ కంప్లీట్ అయిపోతుంది పని. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావాలన్నా మళ్ళీ ఒక 1/2 పడుతుంది. అలాంటిది అక్కడ లాస్ట్కి వచ్చేసరికి ట్రీట్మెంట్ నెంబర్ తప్పేసారట మన వాళ్ళు ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి. ఆడ మళ్ళా మళ్ళీ వెళ్ళిపోచమ్మా అని పిలిచి నీ ట్రీట్మెంట్ నెంబర్ తప్పుందమ్మా ఇది కరెక్ట్ చేసుకొని రాపో అని చెప్పేసి మళ్ళీ పంపించారు. ఈరోజు రావచ్చా అంటే మేము 4:00 వరకు బంద్ చేస్తామంటే వచ్చేసరికి అప్పటికే ఆకలి అవుతుంది మస్తు మస్తు అంటే మస్తు ఇబ్బంది ఉండే. ఇక వచ్చేసి డైరెక్ట్ ఫుడ్ తినేసి ఇప్పుడే పైకి వచ్చినాం. అయితే మమ్మీ కండిషన్ ఈరోజు ఎట్లుందంటే నిన్నటికి ఈరోజుకి కొంచెం డబుల్ పీసీ వచ్చేసి మనకి నిన్న గజ్వేల్ చేయించినప్పుడేమో 64,000 ఉండే మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు సాటర్డే చేయించినప్పుడేమో 79,000 ఉండే. ఈరోజు జస్ట్ ఫ్లక్చువేటింగ్ ఒక 2,000 అంతే 80,000కి వచ్చింది. ఇప్పుడు కొంచెం కంట్రోల్లో ఉన్నట్టు ఎందుకంటే టాబ్లెట్స్ వాడుతున్నాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇక ఈరోజు కండిషన్ డాక్టర్స్ వచ్చారు పెద్ద డాక్టర్స్ వచ్చారు డ్యూటీ డాక్టర్స్ కూడా వచ్చినండే. ఇక ఫైల్ తీసుకొని డైరెక్ట్ కిందికి రామ్మా అని చెప్పారు. ఆ ఫైల్ తీసుకొని తమ్ముడు నేను ఇద్దరం వెళ్ళాం.
సో పేషెంట్ కండిషన్ మొత్తం వివరించారు, ఇది చేస్తే ఇట్లయితుంది, ఇట్లా చేస్తే ఇట్లయితుంది. కొంచెం మా మీద అయితే రెస్పాన్సిబిలిటీ ఉండకుండా మీకైనా చెప్పేస్తున్నాం. దాని తర్వాత మమ్మల్ని ఏమనొద్దు అనే విధంగా మేడం మాట్లాడారు. సో కొంచెం భయమైంది, కొంచెం బాధ అనిపించింది, కానీ ఇప్పుడు చేయకపోతే ఇక అది చేయాల్సిందే, 100% చేయాల్సిందే అది. అయితే అది ఏంటంటే నేను బోన్ నారో చేస్తారనుకున్నా, కానీ చేయరంట అది. ఇప్పుడు చేసేది కీమోథెరపీ ఇక. సో దానికి మనం ఇక్కడ ఉండాల్సింది కాదు, ఇక అది మ్యాక్సిమం లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి ఇక్కడ చిన్నల్లో కూడా ఉండొద్దు. ఇక పెద్దవాళ్ళని ఎవరైనా పంపించేస్తే అయిపోతుంది. ఈ 2-3 డేస్లలో ఈ మొత్తం కంప్లీట్ చేసేసి, అంటే ఈ డాక్యుమెంట్కు సంబంధించిన ఏమేమి వర్క్స్ ఉన్నాయో అవి మొత్తం కంప్లీట్ ఇక్కడ చేసేసి మా పెద్దమ్మను కానీ లేకపోతే జ్యోతి వాళ్ళ అత్తను, మా అత్తమ్మ కానీ, మా అక్క వాళ్ళు కానీ ఎవరన్నా ఇక్కడికి పంపించే ప్రయత్నం చేయాలి, ఉండాలి. ఎవరన్నా ఒకరు, నేను కానీ తమ్ముడు కానీ ఉంటాము. కానీ నిజంగా ఎంత బెటర్ అయిందంటే ఇది ముందుగానే చెక్ చేయించుకొని సింప్టమ్స్ బయటపడక ముందుకే ఇక్కడ వచ్చి ముందు జాగ్రత్తగా వచ్చినాం కాబట్టి కొంచెం మనకు ధైర్యం అనిపిస్తుంది, కొంచెం సేఫ్ అనిపిస్తుంది. లేకపోయి ఉంటే సింప్టమ్స్ బయటకు వచ్చేసరికి ఇది ఎట్లా అంటే, ఇది ఒక వెరైటీ సింప్టమ్, ఇది ఒక వెరైటీ అన్నట్టు. ఇది సింప్టమ్స్ స్టార్టింగ్ బయటపడవు, మొత్తం వ్యాధి మొత్తం శరీరం అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సింప్టమ్స్ బయటకు వస్తాయి. అలాంటిది మనకు సింప్టమ్స్ కనిపించక ముందు నుంచే మనం టెస్టులు చేయించి కొంచెం జాగ్రత్త పడ్డం. ఇప్పుడైతే కొంచెం నిలకడగా ఉంది అమ్మ, నిన్న మొన్నటి కంటే కూడా ఈరోజు కొంచెం నడవగలిగింది, కొంచెం సీఎం ఆఫీస్ దాకా రావగలిగింది, ఇదంతా తిరగగలిగింది. ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. ఇక అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం కాబట్టి తమ్ముడు నేను ఇద్దరం ఇక్కడనే ఉన్నాం. అక్కడనేమో పాప అవి ఆయిల్ పెట్టి రాయాల్సి ఉంటుంది కదా, అవన్నీ కొంచెం రిస్క్ అవుతూ ఉంది. అక్కడ అన్నీ అక్కడ ఉంటే అమ్మ చూసుకుంటుండే, కానీ దేవుడు భగవాన్ శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి ఎవరో ఒకరు అనుగ్రహం ఉంటే నీకు ఈ స్థాయిలో ఉన్నాం. లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళ కన్ను వాళ్ళ అనుగ్రహం లేకపోతే ఈ పాటికి మనం ఏడు ఉంటున్నామో అసలు ఈ సిచ్యువేషన్ కూడా జరుగుతుండనే లేదు. ఏదైనా మనం మంచిగా అనుకోవాలి, మనం ధైర్యంగా ఉండాలి, అంతే. ఇక దానికంటే మనం ఏం చేయలేము, కాకపోతే మనం చేయాల్సింది మాత్రం 100% మనం చేయాలి, అంతే. ఏ అవుతుంది అనుకుంటే కదా కాదు, మనం చేయాల్సిన పని 80% చేయాలి. ఇక తమ్ముడు కొంచెం నిద్ర వస్తుందని చెప్పి పడుకుండు, నాకు నైట్ అంతా నిద్ర లేదు. అక్కడ ఇక్కడికి వచ్చినాక పడుకుందాం అనుకున్నా, కానీ డాక్టర్ వచ్చిన తర్వాత ఇక ఇవన్నీ చెప్పిన తర్వాత కంపల్సరీ ఈరోజు చేయాల్సిన పనులు చేయాలనుకున్నా. ఈరోజు అయితే అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి, రేపు ఎర్లీ మార్నింగ్ ఆరోగ్యశ్రీ కార్డు కంప్లీట్ చేసేస్తే ఎల్లుండి నుంచి కీమోథెరపీ స్టార్ట్ చేసేస్తారు. ఇంచుమించు 4 నుంచి 5 రోజులు ఇక్కడ పెట్టుకుంటారు, దాని తర్వాత డిశ్చార్జ్ చేసేస్తారు అని ప్రాసెస్ అయితే ఇది. ఈ ప్రాసెస్ ఇట్లా సాఫీగా జరిగిపోతే ఓకే, లేదు మళ్ళీ అటు ఇటు అయిందంటే ఇంకో 2-3 రోజులు ఎక్స్ట్రా పడుతుంది, లేదంటే ఇంకో కొంచెం ఎమర్జెన్సీ పడుతుంది. కానీ అక్కడ వరకు కాకుండా మీ అందరి ఆశీర్వాదం, ఆ భగవంతుని ఆశీర్వాదం ఉంటే నాకు అంతే చాలనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ.